అంటే మీరు ఎందుకు ఎలా ధైర్యం? అసలు ఆ ఫస్ట్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఎవరూ లేకుండా దానికి అసలు ముందు, అది అన్ని వెళ్ళే ముందు అసలు ఫస్ట్ మీరు చెప్పండి, మీరు ఎలా వచ్చారు బ్రీఫ్గా, మీరు ఎందుకు సినిమాల్లోకి వచ్చారు, ఎవరు మీరు? నేనంటే సార్ మన నెల్లూరు సినిమాలంటే పిచ్చి ఫస్ట్ నుంచి. సో చిరంజీవి గారి ఫ్యాన్ ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూస్తూ వచ్చాడండి. సో ఘరానామా కూడా ఉన్న సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని కోరిక ఇంకా వచ్చేసాను సార్. ఇంకా హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చేసాను. ఎవరో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కానీ వచ్చి ఇక్కడ ట్రైల్స్ చేస్తూ వచ్చాను. ట్రై చేస్తూ వచ్చినాక ఈ పిచ్చి ప్లాన్ ఎట్ట వచ్చింది, ఇది ఎట్ట చేద్దాం అని నాకు ఫస్ట్ ఆ ప్లాన్ ఎలా వచ్చిందో చెప్పండి, తర్వాత ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి ఆ సినిమా మీద, మీ మీద ఆ సినిమా మీద సార్. ముందు ఆ ప్లాన్ ఎలా వచ్చింది మీకు? మీరు అంటుంటే వెరైటీగా ఉంది, అంటే యాజ్ డీస్గా తమ్మారెడ్డి వాళ్ళ కొంచెం అంటే పబ్లిక్కి వెళ్ళేటప్పుడు గౌరవం లేకపోతే మళ్ళీ పబ్లిక్ మీరే తిట్టేవారు కదా అప్పట్లో, చిరంజీవి నువ్వు అన్నావు సార్ అని తిట్టావు, మీరే తిట్టేవారు ఎందుకు రేపు మీరు మళ్ళీ తిట్టవచ్చు కదా, మేము చిరంజీవి తప్ప నువ్వు అనేవాడిని నేను అంటే నువ్వు అన్న ఇప్పుడు అనకూడదు సార్ అన్నా కదా, ఇప్పుడు నేనంటే రేపు వద్దరు మళ్ళీ అంటాము, ఎందుకు వచ్చింది కూడా చిరంజీవి గారు తిడతారని మిమ్మల్ని మీ మీద కోపం ఉండేది కానీ తర్వాత పరిచయం అయిన తర్వాత మిమ్మల్ని అంతే అభిమానించడం స్టార్ట్ చేశాను. ఐడియా అంటే సార్ ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది సార్. తెలిసి ఉంటుందంటే తీస్తే ఖచ్చితంగా ఒక సినిమాకి థియేటర్ రప్పించేది హీరో, హీరోలు దొరకట్లేదు, నలుగురు హీరోలకి కథ చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నువ్వు తీస్తావా లేదు నమ్మకోలేదన్నారు. ఇంకా ఎవరిని కథ చెప్పినా అసలు అపాయింట్మెంట్కి వెళ్తేనే దాదాపు సంవత్సరం నుంచి ఒకటి సంవత్సరాలు రెండు సంవత్సరాలు, ఆ టైంలో వాళ్ళకి వేరే హిట్ పడితే వేరే డైరెక్టర్ వస్తారు, ఫ్లాప్ పడితే కొత్త వాళ్ళతో చేయరు, ఇంకా అసలు ఎక్కడుందో ఆప్షన్. ఇంకా నేనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రింజ్ ఫిలిం ఒకటి తీసుకుందామని ఒక ఐడియా వచ్చి, అప్పట్లో యార్క్ యారు అని ఒక ఫిలిం ఉంది సార్, అది ఎక్కడో తమిళనాడులో ఒకే ఒక థియేటర్లో రిలీజ్ అయితే దాని పైరసీ ప్రింట్ పెట్టి రిలీజ్ చేశారు. అది చాలా సీరియస్గా ఉంటుంది సినిమా కానీ విపరీతంగా నవ్వుకుంటాం. దాంట్లో కారు 30,000 కారు డిజైన్ చేస్తాడు, ఇది మన స్కెచ్ పెన్లతో గీసి మోడల్ చేసి. సో అక్కడి నుంచి ఐడియా వచ్చి హృదయకాలయం అనే ఒక సినిమా ఒక ఫేక్ హీరో ఒకరిని తయారు చేసి తీద్దామని ఐడియా అక్కడి నుంచి పుట్టింది. ఐడియా వచ్చింది ఆ సినిమా చూస్తారని నమ్మకం ఎట్లా వచ్చింది నేను అట్లాంటిది పెట్టి? అంటే నేను ఫస్ట్ తీద్దాం అనుకుంది 10 లక్షల లోపల సార్. నేనేమనుకున్నానంటే నాకు పెద్ద సీన్స్గా ఉండి ఒక 10 సీన్లు వైరల్ చేయగలిగితే అప్పట్లో యూట్యూబ్ రెవెన్యూ, ఇప్పుడు ఎంత వస్తుందో నాకు ఐడియా లేదు, చాలా మంచి రెవెన్యూ ఉండేది. సో నాకు యూట్యూబ్ నుంచి ఆ డబ్బులు వస్తాయి చాలు అని ఒక ఇది ఉంది. వైరల్ చేయగలిగితే 10 సీన్లు ఆ డబ్బులు రికవర్ అవుతుంది, అట్లీస్ట్ ఒక డైరెక్టర్ అనే ట్యాగ్ అన్న వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. కాదు అసలు ముందు మీరు కథ ఆలోచించారా లేకపోతే ఈ వైరల్ చేయటాన్ని గురించి ఆలోచించారా? ఎందుకంటే దానికి మీరు కథ ఎంత ఆలోచించారో నాకు తర్వాత దేవుడి ఎరుగు, కానీ ముందు ఆ హీరో చరిత్ర ఒకటి సృష్టించారు, మీరు పేరు మార్చుకుని స్టీవెన్ శంకర్ అన్నారు, ఇవన్నీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కలిగించింది అనుకోండి. మాలాంటి వాళ్ళకి అసలు అప్పటికి ఈ సోషల్ మీడియా అనేది తెలియని రోజుల్లో మీరు సోషల్ మీడియా తెచ్చి, నాకు గుర్తు ఫస్ట్ మిమ్మల్నో లేకపోతే ఎవరినో నాకు పరిచయం చేసి శంకర్ పరిచయం చేశాడు సార్, హృదయకాలయం అనే సినిమా వాళ్ళ తాలూకు సార్ అంటే హృదయకాలయం ఏంటి అన్న, సోషల్ మీడియాలో చాలా హైప్ సార్, 5 లక్షలు అయిపోయింది ఇప్పటికే అది ఇక్కడ మన క్లబ్లో అంటే అది నాకేంటో ఆశ్చర్యం, సోషల్ మీడియా ఏంటో యూట్యూబ్ ఏంటో 5 లక్షలు ఏంటో నాకు అసలు ఇప్పుడు తెలియదు. ఆ తర్వాత తీయ సినిమా వచ్చినాక మనకి పరిచయం అయ్యటం చూడటం అన్నీ జరిగినాయి. అప్పుడు మీరు అంటే అప్పుడు మీరు అంటే బాగా కోపం ద్వేషం ఉండేది సార్ అప్పట్లో. కానీ హృదయకాలం ఏంటో చూపించు ఒకసారి సినిమా అంటే అప్పుడు సురేష్ బాబారికి వేస్తా మీకు కూడా వేసాను. ఆ సినిమా ఆ రోజు చూసిన వాళ్ళలో మీకు ఒక్కరికే విపరీతంగా నచ్చింది, మిగతా అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు ఆ సినిమా రిలీజ్ ముందు. బట్ గుర్తుంది సార్ ఆ తర్వాత మీకై మీరే పూనుకొని డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి అందరితో సెట్ చేశారు. సినిమా బాగున్నప్పుడు చేసిన బాగుంది కదా, ఇప్పుడు లేకపోతే నవ్వలేం కదా ఒక సినిమా. అసలు ఆలోచన అనేది చాలా గొప్ప 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 ఆలోచన. బట్ ఈ ఆలోచన ఇది ఈ కథ ఎంతసేపు ఆ కథ ఎన్ని రోజులు ఆలోచించారు, ఈ కథ ఎన్ని రోజులు ఆలోచించారు? నేను నిజంగా కథ మా డిస్కషన్ బోర్డులో పెట్టినప్పుడు కరెక్ట్గా ఆ యారు కథ ఇలా ఉంది కదా, వాడు 30,000 కారు కొన్నాడు, మనం
అన్నిటికంటే దీనికంటే ఇంకా వరస్ట్గా ఏముంటుంది అని ఆలోచించినప్పుడు హార్ట్ తయారు చేద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు జస్ట్ 15-20 నిమిషాలు కథ పోస్ట్గా పెట్టేశాను సార్. నేను యాక్చువల్లీ హృదయకాలేయం ఒక రెండు హృదయ కావ్యం అని రాసి ఇంకోటి దాని ఇంకా దాన్ని ఏమైనా చేయొచ్చు, వీడి హార్ట్ ఇస్తే అమ్మాయి కాలేయం ఇస్తుంది, ఇలా ఆలోచించి 15-20 నిమిషాలు రాశాను. డైలాగ్ వర్షన్ 1 ఫుల్ డే నా దగ్గర అప్పుడు చైతన్యాచరణ్, ఇప్పుడు కొచ్చటాల శివ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్, సో వాళ్ళతో వాళ్ళ ఇంట్లో కూర్చొని తన గురుచరణ్ వాళ్ళ హస్బెండ్ కూడా నాకు ఫ్రెండ్, జస్ట్ మార్నింగ్ నుంచి నైట్ లోపల కంప్లీట్ డైలాగ్ వర్షన్ రాసేసాను.